సో మా అందరి అభిమానులు అందరి తరఫున మీకు హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మీ మనవడు హీరోగా వస్తున్నాడు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సాయి ధరమ్ తేజకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషం ఉందండి. మా నేనేం చెప్పేదండి, చాలా సంతోషం ఉందండి. నాకు నా కొడుకులతో పాటు నా మనవడు కూడా అట్లా వస్తున్నాడు అని చెప్పేసి ఆనందంగా ఉందండి నాకు చాలా. నేను చెప్పలేను. సో సాయి ధరమ్ తేజ ఎవరి పోలికని మీరు అంటారు? నా పోలిక అంటున్నారండి మరి అందరూ. నా పోలిక ఓకే, అమ్మమ్మ గారు పోలోకి వచ్చినందుకు చాలా లక్కు. సరే మ్యామ్, ఇప్పుడు రే ఆడియో లాంచ్లో మీరు ఒక సాంగ్ని లాంచ్ చేస్తున్నారు. సో కాకుండా చిన్నప్పుడు మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కానీ, మెగా బ్రదర్ నాగబాబు గారిని కానీ వాళ్ళు అల్లరి చేసినప్పుడు రే అని ఎలా మీరు అనేవారు? ఇప్పుడు గారు అంటాను అండి, ఒరే అంటాను, రే తాజాయి ధరమ్ తేజ్. భార్గవ్, నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అమ్మ, మేనమామల్లో ఎవరి పోలికలు ఎక్కువగా తనకు వచ్చాయంటారు? పెద్ద మేనమామ పోలిక వచ్చింది. యాక్చువల్గా ఇది ఇలా బాగా రావడానికి కారణం వైవస్ చౌదరి గారు. ఎందుకంటే 33 రోజులు షూటింగ్ చేశామండి, ఏదో రికార్డ్ చేయాలని కాదండి. ఆయన పెట్టిన కాన్సెప్ట్స్ అలాంటిది. అలానే ఐ వాంట్ థ్యాంక్ తేజ్, ఎక్స్ట్రాడినరీగా చేశాడండి, మామూలుగా కాదు. మీరు చూసింది జస్ట్ ఒక 6 సెకండ్స్ 8 సెకండ్స్ ఉంటుంది, 8 నిమిషాల పాట ఇది. అందరూ సినిమాలో వచ్చేసి లాస్ట్గా ఎప్పుడు ఫైట్ పెడతారు ఏదో పెడతారు, బట్ ఈ సాంగ్ ఫస్ట్ వస్తే చౌదరి గారు పిలవగానే ఇప్పుడు కూడా షివరింగ్ అవుతుంది చెయ్యి. అదే షివరింగ్ ఆ పాట ఆ రోజు వినేటప్పుడు నాకు వచ్చిందండి. ఒక్కొక్క ప్రతి డాన్సర్స్ ఉంటారు కదండి, ప్రతి వాళ్ళకి ఒక భయం వస్తుంది ఈ పాట వింటే. ఈ పాట ఎలా చేయాలి? ఒక డాన్స్ మాస్టర్కి అందరికీ, ఫర్ మీ పర్సనలీ, పాట వినేసి అన్నయ్య ఏంటి ఇది 8 నిమిషాల పాట ఎలా చేయాలి, 20 రోజుల పాటు డిస్కషన్ చేసి 33 డేస్ పాటు షూట్ చేస్తామండి. ఇది మీరు సినిమాలో చూసేటప్పుడు ఎలా ఉండదంటే, తేజ్ని మీరు ఎలా చూస్తారంటే ఒక ఫైర్లాగా చూస్తారండి. అసలు మామూలుగా ఉండరు. అసలు నా కెరియర్లో దిస్ ద బెస్ట్ సాంగ్ ఫర్ మీ. అండ్ ఐ వాంట్ థ్యాంక్ చౌదరి గారు. థ్యాంక్ యూ అన్నయ్య.